ఈ రోజు మనం ఎవల్యూషన్ ఆఫ్ మున్సిపల్ సిస్టమ్ ఇన్ ఇండియా భారతదేశంలో పట్టణ పాలనా వ్యవస్థ యొక్క పరిణామ క్రమం అనేటువంటి సబ్జెక్టు చర్చించుకుంటూ వస్తున్నాము. దిస్ ఈజ్ ది క్లాస్ నెంబర్ 14. ఇది 14వ క్లాసు. టాపిక్ 9 అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో పట్టణ స్వపరిపాలన సంస్థలకు సంబంధించినటువంటిది టాపిక్ ఇది. దీనిలో మనం లాస్ట్ క్లాస్లో 8 టైప్స్ ఉన్నాయి ఇక్కడ అర్బన్ లోకల్ బాడీస్ అని తెలుసుకోవడం జరిగింది. వీటిల్లో ఈ నాలుగింటి గురించినటువంటి చర్చను మనము పూర్తి చేసుకున్నాం లాస్ట్ గత క్లాస్లో. మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపల్ కౌన్సిల్స్, నోటిఫైడ్ ఏరియా కమిటీస్, టౌన్ ఏరియా కమిటీస్ వరకు డిస్కస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ క్లాస్లో. ఇంకా మిగిలినటువంటి నాలుగింటి గురించి మనము తెలుసుకుంటే 8 టైప్ అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమాచారము మనకు ఎలాంటి ప్రశ్న ఈ టాపిక్స్ నుంచి అడిగినా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? రైట్, ఇప్పుడు 5వదైనటువంటి కంటోన్మెంట్ బోర్డు గురించి తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటిది. కంటోన్మెంట్ బోర్డ్ ఏంటిది? కంటోన్మెంట్ బోర్డ్ అంటే ఏంటిది మనం తెలుసుకోవాలి. కంటోన్మెంట్ అంటే ఎక్కడైతే మిలిటరీ స్టే చేస్తుందో, మిలిటరీ దీర్ఘకాలం ఎక్కడైతే ఉంటుందో ప్రజల అవసరాల కోసము, దాన్ని మనము కంటోన్మెంట్ ప్రాంతం అంటున్నాము. అక్కడ మిలిటరీ ఉన్నప్పుడు వారికి సంబంధించిన కుటుంబాలు కూడా ఉంటున్నాయి, సామాన్య ప్రజలు కూడా ఉంటున్నారు. మరి వాళ్ళు ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం ముందు వెళ్ళిపోతే వారికి సంబంధించిన సౌకర్యాలు ఏదో టెంపరీగా కల్పించడానికి అవకాశం ఉంటుంది. బట్ పర్మనెంట్గా కనుక ఎక్కడైతే వాళ్ళు స్టే చేస్తున్నారో ఆ ఏరియాను కంటోన్మెంట్ బోర్డు ఏరియాగా మార్చడానికి అవకాశం ఉంది. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్డ్ బై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ పాపులేషన్ ఇన్ ద కంటోన్మెంట్ ఏరియా. ఇట్ ఈస్ ఎ డీలిమిటెడ్ వేర్ ద మిలిటరీ ఫోర్సెస్ అండ్ ట్రూప్స్ ఆర్ పర్మనెంట్ స్టేషన్డ్ కంటోన్మెంట్స్ యాక్ట్ 1924 అని ఉంది. కంటోన్మెంట్ యాక్ట్ 1924 ఈ చట్టం ప్రకారం, అంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఉన్న ఈ చట్టం ప్రకారమే ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ ఏర్పడుతున్నవి. ప్రజెంట్ భారతదేశంలో టోటల్ 63 కంటోన్మెంట్ బోర్డ్స్ ఇప్పటికి కూడా పరిపాలనలో ఉన్నవి. ఇది మన దగ్గర సికింద్రాబాద్లో ఒక కంటోన్మెంట్ బోర్డు ఉంది. దీనికి సంబంధించినటువంటి పరిపాలన మొత్తము, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కాబట్టి, కేంద్ర ప్రభుత్వ చట్టం కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించినటువంటి పరిపాలన క్రమం మొత్తం చూసుకుంటుంది. ఏ విధంగా ఉంటుంది ఈ కంటోన్మెంట్ బోర్డులో పరిపాలన అంటే, వర్క్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మిలిటరీ వాళ్ళందరూ కూడా రక్షణ మంత్రిత్వ శాఖకే చెందుతారు కాబట్టి వారి పరిపాలన కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖనే పూర్తిగా చూసుకుంటుంది. అంటే కంటోన్మెంట్ బోర్డులు అన్నీ ఎవరి పరిపాలనలో పనిచేస్తున్నవి? రక్షణ శాఖ యొక్క పరిపాలనలో పనిచేస్తూ ఉన్నవి. వీటికి సంబంధించి 63 కంటోన్మెంట్ బోర్డులు ప్రజెంట్ భారతదేశంలో ఉన్నవి. ఇవి 3 రకాలుగా విభజించడం జరిగింది. వీటిలో ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 కంటోన్మెంట్ బోర్డ్స్. అంటే ఈ బోర్డ్సే మొత్తం 3 రకాలు. ఎక్కడైతే సివిలియన్ పాపులేషన్ 10,000 కంటే ఎక్కువ ఉందో వాటిని క్లాస్ 1 కంటోన్మెంట్ అంటున్నాం. అదేవిధంగా సివిలియన్ పాపులేషన్ 2,500 నుంచి 10,000 మధ్యలో ఉందో వాటిని క్లాస్ 2 కంటోన్మెంట్ అంటున్నాం. 2,500 లోపు జనాభా ఉన్నట్టయితే వాటిని క్లాస్ 3 కంటోన్మెంట్స్ అంటున్నాం. అంటే ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జనాభా ఆధారంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, క్లియర్ కదా? 3 రకాలు సింపుల్. 10,000 లోపు 1, 2,500 నుంచి 10,000 లోపు 1, 2,500 లోపు ఉంటే 3 రకాల పేర్లు అంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. మరి కంటోన్మెంట్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ మెంబర్స్ ఉంటున్నారు, అదేవిధంగా పార్షియల్లీ నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటున్నారు. డైరెక్ట్లీ ఎలెక్టెడ్ మెంబర్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఎన్నుకోబడుతున్నారు. వీరి యొక్క పరిపాలన కాలం 3 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోవాలి, బాగా ఇంపార్టెంట్ బిట్ది. తర్వాత పార్షియల్లీ నామినేటెడ్ మెంబర్స్, ప్రభుత్వం కొంతమందిని నామినేట్ చేస్తుంది, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు, వీరి పరిపాలన కాలం కూడా 3 సంవత్సరాలు, లేదా వాళ్ళు ఆ పదవిలో ఎంతవరకు ఉంటారో
ఇప్పుడు నామినేటెడ్ మెంబర్స్ ఎవరు అంటే ఆ మిలిటరీ ఎక్కడైతే స్టే చేసిందో ఆ మిలిటరీ స్టే చేసిన ప్రాంతానికి ఒక మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు. ఆయన కింద పనిచేసే ఉద్యోగుల్లో కొంతమందిని ప్రభుత్వం నియమిస్తుంది. వీరి పరిపాలన కాలం వీళ్ళలాగా 3 సంవత్సరాలు ఫిక్స్డ్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళ ప్రాంతంలో 3 ఏళ్ళు ఉంటే 3 ఏళ్ళు ఉంటారు, 3 నెలలు ఉంటే 3 నెలలు ఉంటారు. కాబట్టి వీరు ఉదాహరణకు ఒక హెల్త్ ఆఫీసర్ ఉన్నాడు ఈ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో, అతను ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. అతను ఎంతకాలం ఉంటాడు అంటే అతను వేరే దగ్గరికి ఊరికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ ఎంతకాలం ఉంటాడో 3 నెలలు ఉంటే 3 నెలలు ఉంటాడు ఈ బోర్డులో, 6 నెలలు ఉంటే 6 నెలలు ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటే 3 ఏళ్ళు ఉంటాడు, 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు ఉంటాడు. కాబట్టి వీళ్ళు డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరు, అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు 3 ఏళ్ళు ఉంటే నామినేటెడ్ మెంబర్స్ వాళ్ళు అక్కడ ఆ పదవిలో ఎంతకాలం ఉంటారో అంతవరకు మాత్రమే పరిపాలన భాగస్వామ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ కంటోన్మెంట్ బోర్డును పరిపాలించడానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, అదేవిధంగా ఒక వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ చైర్మన్, వైస్ చైర్మన్ లాగా. ఈ ప్రెసిడెంట్ ఎవరంటే మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్, వీరిని ప్రభుత్వమే నియమిస్తుంది. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇక్కడ డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తమ లోపల ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. వెరీ సింపుల్, ప్రెసిడెంట్ని ప్రభుత్వమే నియమిస్తుంది, ఆ మిలిటరీ ప్రాంతానికి ఆధిపత్యం వహించేటువంటి మిలిటరీ కమాండింగ్ ఆఫీసరే దీనికి ప్రెసిడెంట్గా ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇక్కడ డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ లోపల ఒకరిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక క్లియర్ కదా ఇక్కడ వరకు పరిపాలన. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 1 కంటోన్మెంట్ బోర్డు అనేది కొంచెం పెద్దది. ఈ క్లాస్ 1 కంటోన్మెంట్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ ఒకసారి చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో దాదాపుగా ఒక 6 రకాల మెంబర్స్ మనకు కనిపిస్తారు. మొదటిది 6 టైప్స్ ఉంటారు దీనిలో మెంబర్స్. ఒకటి మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, దీనికి బాస్, అతనే ప్రెసిడెంట్. తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు, ఈ పనులన్నీ ఇంజనీరింగ్ సంబంధించిన వర్క్స్ చేయడానికి. తర్వాత ఆరోగ్య సంబంధించిన విషయాలు చూసుకోవడానికి ఒక హెల్త్ ఆఫీసర్, ఆరోగ్య అధికారి ఉండడం జరుగుతుంది. ఈ కాంపోజిషన్ చాలా తప్పనిసరిగా అవసరం. తర్వాత ఈ 1st క్లాస్ మెజిస్ట్రేట్ నామినేటెడ్ బై ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఒక 1st క్లాస్ మెజిస్ట్రేట్ ఉంటాడు అంటే న్యాయమూర్తి ఉంటాడు, ఎందుకంటే జనాభా ఉన్నది చూసుకోవాలి, 10,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి కోర్టు తప్పనిసరిగా అవసరం. అదేవిధంగా 4 మిలిటరీ ఆఫీసర్స్ నామినేటెడ్ బై ద ఆఫీసర్ కమాండింగ్. ఇక్కడ నామినేటెడ్ అని చెప్పుకున్నాం కదా మనం, ఈ నామినేటెడ్ మెంబర్స్ ఎంత ఉంటారంటే 4 మెంబర్స్ నామినేటెడ్ ఉంటారు. 6th 7 మెంబర్స్ సెలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ద కంటోన్మెంట్. 7 మెంబర్స్ ఇవి నామినేటెడ్ కదా, వీళ్ళు ఎలెక్టెడ్ ఎన్నుకోబడిన వాళ్ళు. ఎంతమంది ఉన్నారు గమనించండి, 11, 12, 13, 14, 15 మెంబర్స్ ఉన్నారు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే వేరే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అర్థమైంది కదా. ఒక క్లాస్ 1 కంటోన్మెంట్ బోర్డులో ఒక మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు, ఒక హెల్త్ ఆఫీసర్ ఉంటారు, ఒక 1st క్లాస్ మెజిస్ట్రేట్ ఉంటారు, 4 నామినేటెడ్ మెంబర్స్. ఎవరు నామినేట్ చేస్తారు, మిలిటరీ కమాండింగ్ ఆఫీసరే నామినేట్ చేస్తాడు. ఎలక్టెడ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, 7 మెంబర్స్ ఉంటారు. మరి ఎవరి ఆధిపత్యం ఎక్కువ ఉంది, ఈ ఈఈని, హెచ్ఓని, ఎఫ్సిఎంని వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులు, ఇద్దరితో సహా మొత్తం 8 మంది వీళ్ళు, 7 మంది వీళ్ళు ఉన్నారు అంతే కదా. అంటే అధికారం ఎవరిది ఉంటుంది, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే వీరి మాటే చెల్లుబాటు అవుతుంది. ఓకేనా, క్లియర్. ఇది వీరి యొక్క పరిపాలన పద్ధతి. మోస్ట్ ఇంపార్టెంట్, కంటోన్మెంట్ బోర్డు తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో వస్తుంది. వీరి యొక్క ఫంక్షన్స్ సేమ్ మనలా మామూలు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిల్ లాగానే కంపల్సరీ ఫంక్షన్స్, లేదా మనకి ఆప్షనల్ ఫంక్షన్స్ మనం ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా ఉంటాయి. ఆబ్లిగేటరీ అండ్ డిస్క్రిషనరీ. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా సేమ్, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక్కడ కూడా ఏ విధంగా పన్నులు వసూలు చేస్తామో మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపల్ కౌన్సిల్లో, దీంతో కూడా యాజ్ ఇట్ ఈస్గా అన్ని రకాల పన్నులు వసూలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి ఇది పరిపాలన. టోటల్గా దీన్ని చూసుకోవడానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది. అంటే మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ కిందనే పనిచేయాలి వారు. వీరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీరెవరంటే మన కమిషనర్తో సమానము, వీరెవరంటే మేయర్తోని లేదా చైర్పర్సన్తో సమానం. ఇక్కడ ఆల్రెడీ ప్రెసిడెంట్ అన్నాం కాబట్టి
ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఈ కంటోన్మెంట్ బోర్డు ఈ దైనందిన కార్యకలాపాలను చూసుకోవడానికి ఒక మామూలు మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకోవడానికి కమిషనర్ ఎట్లా అవసరమో కంటోన్మెంట్ బోర్డులో కమిషనర్ ఉండరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. వీరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయడం జరుగుతుంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్రపతి వీరిని నామినేట్ చేయడం జరుగుతుంది. కంటోన్మెంట్ బోర్డు యొక్క డిస్కషన్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ 63 ఎగ్జిస్టెన్స్ లో ఇప్పటికీ ఉన్నాయి. ఒకసారి మనం దీన్ని రివిజన్ లో చూద్దాము. కంటోన్మెంట్ బోర్డ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ వేర్ ద మిలిటరీ ఈజ్ పర్మనెంట్లీ సెటిల్డ్ ఫర్ ప్రొవైడింగ్ సివిక్ ఫెసిలిటీస్ టు ద సిటిజన్స్ సిచ్యువేటెడ్ ఇన్ దట్ ఏరియా. దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై కంటోన్మెంట్ యాక్ట్ 1924. ప్రజెంట్లీ దేర్ ఆర్ 63 కంటోన్మెంట్ బోర్డ్స్ ఇన్ ఇండియా. It was administered by Ministry of Defense. There are three types of cantonment boards in India according to the population. Where the population is above 10,000, they are called as class 1 cantonment boards. Where the population is between 2,500 to 10,000, they are called class 2 cantonment boards. Where the population is below 2,500, they are called class 3 cantonment boards. And the administration system is they are directly elected members elected by the local citizens. Their tenure is 3 years. They are nominated members by the military commanding officer. They will be in the posts till they do their job in that area only. There will be a president like chairperson or mayor. He is the military commanding officer. There is one vice chairperson. He is one of the person elected by the directly elected members among themselves. And the cantonment board has 6 types of members. First one is military commanding officer. Second one is executive engineer. Third one is health officer. Fourth one is first class magistrate. Fifth one is 4 nominated members. Sixth one is 7 elected members. And they are performing compulsory functions and optional functions. Tax revenue and non-tax revenue are existence. For the daily administration, the President of India is appointing an executive officer for the cantonment board. Most important cantonment board, ఒకసారి తెలుగులో కూడా రివిజన్ చేద్దాం దీన్ని. కంటోన్మెంట్ బోర్డు ఎక్కడైతే మిలిటరీ చాలా కాలంగా పర్మనెంట్గా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందో అక్కడ మిలిటరీ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సామాన్య ప్రజలకు సంబంధించిన అవసరాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి దాన్ని కంటోన్మెంట్ బోర్డు అంటున్నాము. ఇవి కంటోన్మెంట్ యాక్ట్ 1924 అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడుతున్నవి. భారతదేశంలో ఇవి ఇప్పటికీ మొత్తం 63 కంటోన్మెంట్ బోర్డులు ప్రజెంట్ నడుస్తున్నవి. అందులో మనకు అందుబాటులో ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతము. రక్షణ శాఖ యొక్క ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఈ కంటోన్మెంట్ బోర్డులన్నీ పరిపాలించబడుతున్నవి. కంటోన్మెంట్ బోర్డులు వాటి యొక్క జనాభా ఆధారంగా 3 రకాలుగా విభజించుకోవచ్చు. 10,000 జనాభా కంటే ఎక్కువ ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డులను క్లాస్ 1 కంటోన్మెంట్ బోర్డులు అంటున్నాము. 2,500 నుంచి 10,000లోపు జనాభా ఉన్నటువంటి వాటిని క్లాస్ 2 కంటోన్మెంట్ బోర్డ్స్ అంటున్నాము. 2,500 కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డులను క్లాస్ 3 కంటోన్మెంట్ బోర్డ్స్ అంటున్నాము. వీటిలో ప్రజల చేత అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క పదవీ కాలం 3 ఏళ్ళు ఉంటుంది. మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ కొంతమందిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి మొత్తము మేయర్గా లేదా చైర్పర్సన్గా వ్యవహరించే వ్యక్తిని ప్రెసిడెంట్ అంటాము. వారు ఎవరంటే మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇక్కడ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి లోపల నుంచి ఒకరు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. 10,000 జనాభా కంటే ఎక్కువగా ఉన్నటువంటి క్లాస్ 1 కంటోన్మెంట్ బోర్డ్స్ లో పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఒక మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ ఉంటున్నారు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటున్నారు, ఒక హెల్త్ ఆఫీసర్ ఆరోగ్య అధికారి ఉంటున్నారు, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ఉంటున్నారు, 4 నామినేటెడ్ మెంబర్స్. ఎవరు నామినేట్ చేస్తారు వీళ్ళను? ఈ ఎంసీఓ మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్, ఆ మిలిటరీని నేతృత్వం వహించేటువంటి లీడర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు లెఫ్టినెంట్ కావచ్చు, కర్నల్ కావచ్చు, ఇంకా వాళ్ళ పొజిషన్ కమాండెంట్ కావచ్చు, ఏదైనా వారు నియమించినటువంటి వ్యక్తులు 4 ఉంటారు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు 7 ఉంటారు. మొత్తం 15 ఉంటారు. 15 వీరిది ఆధిపత్యము. సాధారణ దైనందిన కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక మున్సిపల్ కార్పొరేషన్ కు లేదా ఒక మున్సిపల్ కౌన్సిల్ కు ఏ విధంగా కమిషనర్ ఉంటున్నారో
అదే విధంగా కంటోన్మెంట్ బోర్డుకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వహణ అధికారి ఉంటారు. వీరిని భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఈ కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ల లాగానే మున్సిపల్ కౌన్సిల్ లాగానే అన్ని తప్పనిసరిగా చేయాల్సిన విధులు చేస్తుంది, ఐచ్ఛికమైనటువంటి విధులు కూడా చేస్తుంది. తర్వాత వీటి యొక్క ఆదాయము పన్ను ఆదాయము పన్నేతర ఆదాయం ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చుకొని పరిపాలన అనేటువంటిది చేసుకుంటూ వస్తున్నాయి. ఇది కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. 100% ఇట్లాంటి దాంట్లో నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడికి ఈ పాయింట్స్ని నోట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుభూషణ్ అకాడమీ. టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన 1000కి పైగా వీడియోలు మా యాప్లో ఉన్నాయి. మా యాప్ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్ 9533219914.